పురాతన ఆలయంగల గోడవెల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గోడవెల్లి గ్రామంలో గుడిమండల వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన 108 శివలింగాల ప్రతిష్టాపన కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సుమారు 350 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో 108 శివలింగాల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్న స్థానికులు రామరెడ్డి కృషి వల్ల ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఆలయానికి ప్రభుత్వం నుండి కూడా పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ గుడిబండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో 108 శివలింగాల ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా 108 శివలింగాలకు ధాన్య పుష్ప ఫల ఆదివాసాల వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రేపటి నుండి శివలింగాల ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజేందర్ రెడ్డి, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు దయానంద్ యాదవ్ మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్, ప్రభాకర్ మేడ్చల్ సొసైటీ చైర్మన్ రణదీప్ రెడ్డి, గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, నాయకులు అప్పమ్మగారి రామరెడ్డి, రాజమల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మా గౌడవెల్లి గ్రామంలో ఇక్కడ గత పూర్వం సంధి కూడా రామలింగేశ్వర స్వామి ఉన్నది. దానికి పెద్ద ఎత్తున మా రెడ్డి సంఘం రామరెడ్డి గారైన దానికి అభివృద్ధి కోసం పూనుకొని పెద్ద ఎత్తున దాతల సహకారంతో ఇక్కడ 108 లింగాలను రేపటి నుంచి ప్రతిష్ట చేస్తుండు. ఆయనకు, గౌడెల్లి గ్రామస్తులకు, ఇక్కడ ఉన్న మేడ్చల్ మండలం నాయకులకు, మా ఎంపీపీకి, జడ్పీటీసీకి అందరికి కూడా, మా గ్రంథాలయకు అందరికి కూడా నమస్కారం. ఏది ఏమైనా మా మేడ్చల్ ప్రజల అదృష్టం. ఎందుకంటే మాకు రెండు రామలింగేశ్వర టెంపుల్ ఉన్నాయి, ఒకటి కీసర, ఒకటి గౌడెల్లి. ఇప్పుడు దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా చేసుకుంటాం. ఎందుకంటే రేపటి నుంచి కూడా 12 జ్యోతిలింగాలు, 9 సెట్లతోటి 12 జ్యోతిర్లింగాలు, 12 జాగలల్లా పెద్ద ఎత్తున భక్తులతోటి వాళ్ళ చేతుల మీదుగా పెద్ద ఎత్తున మా రామరెడ్డి సాబ్ మంచి పని పూనుకున్నాడు. ఇన్ని దినాలకు ఒక మంచి పని చేస్తుండంటే ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఈ గుట్టను గుట్ట శివలింగం అంటారు, గుట్ట గుడిబండ అంటారు, గుట్ట గుడిబండ అంటారు దీన్ని. దీన్ని పెద్ద ఎత్తున మంచి ఆకర్షితులమై చాలా, ఏదైతే కీసర బండ గుట్ట ఉందో సేమ్ ఆ గుట్ట మాదిరిగానే, గౌడెల్లి గుట్ట మాదిరిగానే ఇది కూడా రామలింగ సేమ్ టెంపుల్, సేమ్ దేవుడు. అది ఎప్పుడు ఎప్పుడు స్థాపించారో ఇది కూడా అప్పుడే వచ్చింది ఆ లింగం కూడా. కాబట్టి రెండు దేవుళ్ళు మన దగ్గరనే ఉన్నారు కాబట్టి కీసర ఇక్కడ గౌడెల్లిలా మనం పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేసుకున్నాం. మంచిగా ఇది గజస్తంభం కూడా లింగాలు కూడా రేపటి నుంచి ప్రతిష్ఠించుకొని కీసర ముందు పెద్ద ఎత్తున దీన్ని జాతర చేసుకుంటామని కూడా మనవి చేస్తున్నాం. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తారు, వాళ్ళకు కూడా సౌలతులు కలిగించి ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి కూడా దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. దీనికి గవర్నమెంట్ అవసరం లేదు, మా రామరెడ్డే సరిపోతాడు ఈ గుడికి. ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళకి పేరు రానియాడు ఆయన, ఆయన్నే మంచిగా చేస్తాడు. మొత్తం ఖర్చు అంతా ఆయన్నే పెడతాడు, పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేస్తాడు. ఆయనకు మొత్తం సహకరిస్తాను కూడా మనవి చేస్తాడు. భక్తులందరికి కూడా అనేకానేక మంగళాశాసనములతో ఈరోజు మన గౌడవెల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గుడిబండ శ్రీ 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 రామలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో, ఈ యొక్క ఆలయము చాలా పురాతనమైనది, సుమారుగా 350 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ యొక్క ఆలయము. దీన్ని గుడి బండ అంటారు, దీని ఈ బండ పేరే గుడి బండ. పైన ఒక చిన్న ఆలయంలో ఆ యొక్క రామలింగేశ్వర స్వామి వేంచేసి ఉండే, చాలా ఏళ్ల నుంచి వేంచేసి ఉండే, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవులందరూ కూడా ప్రతి సంవత్సరం శివరాత్రికి పూజలు చేసుకుంటూ ఉండే. ఆ తర్వాత ఒక 13 సంవత్సరాల క్రితం రామరెడ్డి గారు వారి యొక్క బృందం అంతా కూడా కలుసుకొని ఈ యొక్క విశేషమైనటువంటి గుడిబండ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలా విశేషంగా వారు కృషి చేసి చక్కగా దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. పునఃప్రతిష్ఠ చేసి క్రమంగా ఉత్సవాలన్నీ కూడా జరుపుతూ గత సంవత్సరము ఇదే సమయంలో ఇక్కడ మరి రామలింగేశ్వర స్వామివారి ఒకటే ఆలయం ఉంది, దాని పక్కక అమ్మవారి యొక్క ఆలయం కూడా చేసుకోవాలని చెప్పేసి, గణపతి యొక్క ఆలయం కూడా చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ధ్వజస్తంభము, నవగ్రహాలు, నందీశ్వరుడు అనేటువంటి విశేషమైనటువంటి అందరినీ కూడా చేర్చాలని చెప్పేసి చక్కగా ఒక 5 రోజులటువంటి ఆ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా పోయిన సంవత్సరం చేసుకున్నాం. ఇప్పుడు అదే పరంపరలో మరి ఆ రామలింగేశ్వర స్వామివారే రామరెడ్డి గారి యొక్క స్వప్నంలోకి చెప్పి ఎలా చెప్పాడో తెలియదు కానీ వారికి ఆ సంకల్పం కలిగింది. ఏం సంకల్పమయ్యా, 108 లింగాలను ప్రతిష్ట చేసుకుందాము ఈ క్షేత్రంలో అనేటువంటి సంకల్పం కలిగితే
మరి వారికి మేము ఒక సూచన చేశాం 108 ఒకే రకం లేనటువంటి లింగాలు కాకుండా చక్కగా నవ ద్వాదశ జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు మనకు ఉన్నాయి ఆ 12 జ్యోతిర్లింగాలు ఒకటి కాకుండా 9 సెట్స్ గా ఉంటే నవ ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవిస్తుందని చెప్పేసి ఆ యొక్క రామలింగేశ్వర స్వామివారు విశ్వరూపం ధరిస్తారని చెప్పేసి చక్కగా చెప్పినప్పుడు అప్పుడు వారు స్వాగతించి అదే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపకన ఎంత లేదన్నా ఒక కేవలం ఒక నెల రోజుల కింద స్వామివారి ఈ యొక్క రామరెడ్డి గారికి ఆ సంకల్పం చేస్తే నెల రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఇంత వైభవంగా జరుగుతుంది.